నటిస్తున్న చిత్రం అరవింద సమేత వీరరాఘవ. పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో జగపత్ బాబు ప్రతినాయక పాత్ర పోషించారు. ఈ సినిమా టీజర్ నుంచే సంచలనాల మోత ముగిస్తుంది. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ రికార్డులు బద్దలు కొట్టడంతో సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మొదటి చిత్రం కావడంతో ఫ్యాన్స్ తో పాటు చిత్ర పరిశ్రమ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. సినిమా ప్రీ రిలీజ్ కూడా భారీ ఎత్తున జరగడంతో సినిమా ఇంకెంత సంచలనాలు సృష్టిస్తుందో అంటూ ట్రేడ్ నిపుణులు ఇప్పటి నుంచి అంచనాలు మొదలు పెట్టారు. ఇక సెప్టెంబర్ చివరి వారంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న అరవింద సమేత అక్టోబర్ 2న సెన్సార్ బోర్డు వద్దకు చేరింది. ఈ నేపథ్యంలో అరవింద సమేత చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు తమ సినిమాని సెన్సార్ చేయాలనే విషయాన్ని కూడా మర్చిపోయి సినిమా కథలో లీనమైపోయినట్టు తెలుస్తోంది. ఓ సినిమాని సినిమాలో చూస్తే తప్ప సెన్సార్ చేయలేమని భావించి మరోసారి షో వేయించుకుని చూశారట. సినిమా చూస్తే రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో ఉంది. కత్తులు కటార్లు కామన్. అయితే డైరెక్షన్ ట్రీట్మెంట్ ఇచ్చింది త్రివిక్రమ్ శ్రీనివాస్ కావడంతో అది హింసను కనిపిస్తున్నా దానిలో ఇన్డెప్త్ గా ఫ్యామిలీ సెటిల్మెంట్ కనిపిస్తుండటంతో అయోమయంలో పడిపోయారట సెన్సార్ సభ్యులు. దాంతో కథకు సంబంధం లేని 5-6 సీన్లపై కత్తెర వేటు వేసి సర్టిఫికేట్ ఇచ్చేశారట. మొత్తం 2 గంటలు 35 నిమిషాలు నిడువున్న అరవింద సమేతలో ప్రతి సీన్ రోమాలు నిక్కబడుచుకునేలా ఉందని సెన్సార్ వర్గాల రియాక్షన్ ద్వారా అర్థమవుతుంది. అయితే పోస్టర్లలోనే వైనల్స్ చూపిస్తుండటంతో చివరికి యూబీఐ సర్టిఫికేట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఓవరాల్ గా సినిమాకు 5-6 కట్స్ పడినట్టు సమాచారం. అయితే ఈ సెన్సార్ కత్తెర పడిన సీన్ల విషయంలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ లైట్ తీసుకున్నాడట. ఎందుకంటే కట్ చేసిన సీన్లలో కొంత భాగమే కథలో ఇన్వాల్వ్ అయ్యాయట. దాంతో 90 సీన్లలో 5-6 సీన్లు పోయినంత మాత్రాన మెయిన్ స్టోరీకి వచ్చిన ఇబ్బంది ఏం లేదని త్రివిక్రమ్ భావించాడట. అందుకే సెన్సార్ వాళ్ళకి అభ్యంతరం చెప్పలేదని తెలుస్తోంది. అరవింద సమేత చిత్రం సెన్సార్ సభ్యుల గుక్క తిప్పుకోలేని విధంగా ఉందంటే ఇక సామాన్య ప్రేక్షకులను ఏ రేంజ్ లో రంజింపు చేస్తుందో చూడాలి. Hi guys, నేను మీ రవిచంద్రం. Hi, this is Vijay Devarkonda. Please subscribe to do subscribe. Subscribe to do subscribe. Please do subscribe.